ఆయన చెప్పిన వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో చాలా కరెక్ట్ పాయింట్ ఏంటంటే, అధినాయకులు ఇద్దరు కూడా మైండ్ సెట్ తోటి ఉన్నారు, కలిసి పనిచేయాలనే మైండ్ సెట్ తో ఉన్నారు, కానీ కింద క్యాడర్ ఎక్కడా కూడా ఆయన చెప్పినట్టు లేదు. మరి అందుకే కదా నేను అడిగాను, కోఆర్డినేషన్ సెటప్ గానీ పంచాయతీలు తీర్చే వ్యవస్థ గానీ ఉండాలి కదా. వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు అధినాయకుడు ఎప్పుడు చెప్తాడు, చెప్పిన తర్వాత కోఆర్డినేషన్ వ్యవస్థను పెట్టుకుంటారు. ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇప్పుడు ఆయన అలాగే మాట్లాడతారు, ఎందుకంటే ఆయన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే మాట్లాడాలి మాట్లాడతారు. అయితే కింది స్థాయిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఒక ఈ జనసేన టీడీపీ అని మాత్రమే కాదు, టీడీపీలో కూడా ఉన్నాయి అనేకమైనవి. ఇప్పుడు మన ఇసుక పాలసీ విషయంలో చూసి ఇసుక విషయంలో చూసాం, ఎక్కడెక్కడ ఎవరెవరో దందాలు చేసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి వీళ్ళు చేసే దందాలకి అసలు ఏం సంబంధం లేదు. ఇందాక రఫీ గారు అయితే 1000 రూపాయలకే వచ్చేస్తుందని అన్నారు నిన్న కాక మొన్న. నేను న్యూస్ లో చదివాను, అసలు ఎవరో బుల్లక్ కార్ట్ వెళ్ళి అంటే ఎద్దుల బండి వెళ్ళి తెలుసుకుని తవ్వుకోవడానికి అడ్డం పెట్టేశారంట అక్కడ మాఫియా, ఇసుక మాఫియా ఎన్టీఆర్ జిల్లాలో. నేను చదివాను ఈ వార్త, నేను చెప్పాను టీవీలో, ఎన్టీఆర్ జిల్లాలో అసలు మనుషులు సామాన్యులు వచ్చి తోడుకోవడానికి వెళ్తుంటే మాఫియా గుంట దవ్వేసింది ఎద్దుల బండి లోపలికి రానీయకుండా. రఫీ గారు ఏమో అబ్బాబ్బా లేదండి 1000 రూపాయలకి వస్తుంది అంటున్నారు ఆయన. అదే ఆన్ పేపర్, ఆన్ పేపర్ 1000 రూపాయలకే వస్తుంది, ప్రాక్టికాలిటీ వచ్చేసరికి తేడా వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు ఏదో చిన్న ఇల్లు కడుతున్నారు, చిన్నది ఏదో కడుతున్నారు, అసలు వీళ్ళు చెప్పే రేటుకి అక్కడ వచ్చే రేటుకి అసలు ఏ సంబంధం లేదు. సో ఈ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో మిమ్మల్ని దెబ్బతీస్తే నేను ఇందాక చెప్తున్నది అదే. ఇప్పుడు మీ ఇద్దరు పైన వాళ్ళు ఇద్దరు బాగున్నంత మాత్రం కాదు, చివరికి ఏంటంటే పార్టీ ప్రకారం మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్ గా పార్టీని కాదని మీరు ఇద్దరు కూర్చుని నేను ఏదో చేస్తామంటే అది అయ్యే పని కాదు, పార్టీని సర్దుబాటు చేశారు కాబట్టి అదైంది. మరి నేను అందుకే కదా అంటున్నాను, ఇటు పక్కన కుమ్ములాటలు, ఇంకో పక్కనేమో ఫైనాన్షియల్ గా సవాళ్లు, స్కీములు అమలు చేయాలి, సంక్షేమం, మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎట్లాంటి కసరత్తు చేస్తున్నారంటే ఏం లేదు మేడం, మేము అన్ని ఆలోచించే ప్లాన్ చేసామంటున్నారు వారు. ఇంకోటి ఏంటంటే ఈ చేరికలు ఒకటి చాలా ఇబ్బంది వీళ్ళకి, వీళ్ళకి ఉన్న మామూలు గొడవలు కాకుండా ఆధిపత్య బోర్లు కాకుండా ఈ చేరికలు, వేరే పార్టీల నుంచి వచ్చే చేరికలు ఉన్నాయి కదా, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా గొడవలు పెరుగుతున్నాయి. ఈ గొడవలు చిన్న చిన్న గొడవలు కాదండి, అంటే ఇప్పుడు అంత నిన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు జనసేన షెల్టర్ తీసుకుని మళ్ళీ తెలుగుదేశం మీదకి వస్తున్నారు, లేదా బీజేపీ షెల్టర్ తీసుకుని తెలుగుదేశం మీదకి వస్తున్నారు, లేదా తెలుగుదేశం షెల్టర్ తీసుకుని జనసేన మీదకి వస్తున్నారు. ఇలా అవుతున్నది కాబట్టి ఇది మీరు పై